గృహిణిగా మాతృమూర్తిగా ఎన్నో సేవా కార్యక్రమాలకు శ్రీకారం పలుకుతున్న విశాఖపట్నం 34వ వార్డు తోట పద్మగారి దగ్గర ఉన్న ప్రస్తుత విశేషాలు ఏంటో తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే. బాగున్నారండి? బాగున్నాను సార్. మా 19 న్యూస్ తరఫున కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ముందుగా మీ కుటుంబ నేపథ్యం ఏంటి మేడం? నేను తోట పద్మావతి, ప్రజెంట్ 34వ వార్డు కార్పొరేటర్గా ఎన్నికయ్యాను. నాకు ఇద్దరు అమ్మాయిలు. పెద్దమ్మాయి మాస్టర్స్ చేస్తుంది యూఎస్ఏలో, చిన్నమ్మాయి ఇంటర్ చేస్తుంది. మరి నాకు తోడుగా ఎప్పుడు నా వెన్నంటే ఉండి నాకు ధైర్యాన్ని ఇచ్చేవారు నా తల్లిదండ్రి, వాళ్ళకి నా పాదాభివందనం. మీకు రాజకీయ రంగంలోకి రావాలని ఆలోచన ఎందుకు వచ్చింది? నేను రాజకీయాల్లోకి కావాలని రాలేదండి, పరిస్థితులు నన్ను తీసుకొచ్చాయి. నా భర్త రాజశేఖర రెడ్డి గారి అభిమాని. ఆయన రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 2011లో పార్టీ పెట్టిన తర్వాత ఆయన మీద అభిమానంతో ఈయన కూడా ఇక్కడ వార్డులో, మా 34వ వార్డులో సింగిల్గా జెండా పాతడం జరిగింది. అక్కడ నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ కార్యకర్తలను పెంచుకుంటూ కార్యకర్తలను ఆయన కుటుంబ సభ్యులుగా చూస్తూ, అంటే సింగిల్గా జెండా పాతిన ఆయన ఇంచుమించు ఒక 100 మెంబర్స్ మహిళలు అలాగే జెంట్స్ అందరూ కూడా కలిపి ఒక 100 మంది కార్యకర్తలను తయారు చేసుకున్నారు. వాళ్ళ కార్యకర్తలుగా కాకుండా మా కుటుంబ సభ్యులుగానే చూసుకునేవారు. ఏ కార్యకర్తకి ఏ కష్టం వచ్చినా నేనున్నాను అని ముందుండేవారు. అందువలన ప్రతి ఒక్కరు కూడా ఆయన్ని ఒక లీడర్గా కాకుండా ఆయనకు ఒక అభిమానిగా, అంటే ఒక అన్నదమ్ముళ్ళగా అలా ఆదరించేవారు. పార్టీ అంత కష్టపడిన వ్యక్తికి ఎందుకు ప్రాధాన్యత ఇవ్వలేదంటారు? అంటే యాక్చువల్గా ఆయన 2016లో ఆ సమయంలో యాక్చువల్లీ ఆయన కార్పొరేటర్గా పదవి చేపడదామనుకున్నారా, మీరు అనుకున్నారా? ఆయన కార్పొరేటర్గా చేద్దామని, ప్రజలకు సేవ చేయాలంటే ఏదో ఒక పదవి ఉండాలి, ఉండాలి అంటే కార్పొరేటర్గా అవుదామని ఆయనకు ఒక కళ, ఒక ఆశ ఉండేది. కానీ అప్పుడు ఎలక్షన్ రాలేదండి. తర్వాత 2016లో అనుకోకుండా ఆయన దూరం అవడం జరిగింది. అప్పుడు ఆయన ఆశయాన్ని తీర్చడానికి, అంటే నాకు అయితే పాలిటిక్స్లో అంత ఇంట్రెస్ట్ లేదు, బట్ నేను కూడా చదువుకున్నాను. మా కార్యకర్తలంతా అంటే ఇంక వాళ్ళకి ఒక కుటుంబ సభ్యులు, ఒక అన్న పోయారు, ఇదే కుటుంబం నుంచి రావాలి, ఎవరో ఒకరు మాకు అండగా ఉండాలి అని చెప్పి వాళ్ళు వచ్చి నన్ను అడగడం జరిగింది. మీరు ఉండాలమ్మా అన్న తర్వాత మీరే, మీరు చదువుకున్నారు, మీరు చేయగలరు రాజకీయం మీకు అని చెప్పి వాళ్ళు నన్ను పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. మరి ఆయనకున్న ప్రజాభిమానం నాయకుల వరకు తెలిసి, అప్పుడు విజయసాయి రెడ్డి గారే వచ్చి ఈయన చనిపోయిన తర్వాత మా ఇంటికి వచ్చి, మరి మీరు ఈ కుటుంబం నుండే కార్యకర్తలంతా కూడా ఈ కుటుంబం నుండే ఎవరైనా రావాలని అంటున్నారు కాబట్టి మీరు రాజకీయంలోకి రావాలమ్మా, మీరు చేయగలరు అనే నమ్మకం, అంటే నేను చేయగలననే నమ్మకం ఆయనకు కూడా ఉండడం వలన నన్ను రాజకీయాల్లోకి తీసుకురావడం జరిగింది. మరి వచ్చిన తర్వాత కార్యకర్తలంతా కూడా, కార్యకర్తలా కాకుండా వాళ్ళ అన్నతో ఎలా ఉండేవారో నన్ను కూడా అలాగే ఆదరించారు, అలాగే వార్డు ప్రజలు కూడా ఆదరించారు. మరి నా హస్బెండ్ ఎన్నో సేవా కార్యక్రమాలు చేసేవారు వార్డులో, పేద పిల్లలకు చదివించడం, ఎవరైనా లేని వాళ్ళు చనిపోతే వాళ్ళకి తీసుకెళ్ళి వాళ్ళ దహన సంస్కారాలకి వాళ్ళకి ఎంతో కొంత అమౌంట్ ఇవ్వడం, అలాగే పెళ్ళిళ్ళు అయితే లేని వాళ్ళ పెళ్ళిళ్ళు అయితే వాళ్ళకి పెళ్లి ఖర్చుల నిమిత్తం ఇవ్వడం, డబ్బులు సహాయం చేయడం, ఇలాంటి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు, అంటే దైవభక్తి ఆయనకి చాలా ఎక్కువ. సో పూజలు జరుగుతుంటే ఎవరు అడిగినా అడగకపోయినా కానీ వెళ్ళి వాళ్ళకి డొనేషన్లు ఇవ్వడం, ఇవన్నీ చేయడం వలన ప్రజలంతా కూడా, అంటే ఇంకా ఆయన ఒక, అంటే కార్యకర్తలే కాకుండా ఓటర్స్ కూడా ఆయన ఒక కుటుంబ సభ్యుల్లా చూడడం మొదలుపెట్టారండి. మరి అనుకున్న పరిస్థితుల్లో ఆయన దూరం అయిన తర్వాత, మరి నేను పార్టీ ఆహ్వానించడం వల్ల నేను వెళ్ళడం జరిగిన తర్వాత, నేను కూడా ఆయనంత కాకపోయినా నేను ప్రజాసేవ చేస్తూ వచ్చి నా కష్టాన్ని ప్రజల సేవలో మర్చిపోవడం జరిగింది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారంటే ఆయనకి చాలా అభిమానం. ఆయన దగ్గర విన్నా, నాకు రాజకీయాల్లోకి సంబంధం లేకపోయినా సరే మరి జగన్మోహన్ రెడ్డి గారంటే నాకు కూడా చాలా అభిమానం. ఎందుకంటే మేము పార్టీలోకి వచ్చిన తర్వాత ఈ నవరత్నాలని చాలా పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్ళే మాకు ఒక అవకాశం జగన్మోహన్ రెడ్డి గారి వలన మాకు అవకాశం దొరికింది. తర్వాత ఆయన సీఎం కావాలని మేమంతా కూడా చాలా కలలు కన్నాం. మరి అది నిజం. రాము గారి మర్డర్,
వ్యాపార పరంగా జరిగిందా, రాజకీయ పరంగా జరిగిందా, అసలు ఏంటి ఆ మిస్టరీ వెనుక కారణం? వ్యాపార పరంగానే జరిగింది, ఇంకా జరిగిపోయింది. కారణం అంటే ఇప్పుడు వ్యాపార పరంగానే జరిగిందండి. అది రాజకీయ పరంగా అంటే అవతల వాళ్ళకి కొంతమంది సహాయం చేసినా జరిగింది, వ్యాపార పరంగానే జరిగింది. మీరు ఈ మధ్యకాలంలో పార్టీ టికెట్ ఇవ్వదు అని తెలుసుకుని ఇండిపెండెంట్గా ప్రచారం చేయడం జరిగింది అంటే ఎంతవరకు వాస్తవం? యాక్చువల్గా పార్టీ విజయసాయిరెడ్డి గారే నన్ను తీసుకొచ్చి నా భర్త ఆశయం కోసం పనిచేయమని చెప్పడం జరిగింది. అయితే ఆయనకు కూడా టికెట్ నాకే ఇవ్వాలని ఉండాలి, బట్ కొన్ని కారణాల వలన అది వేరే వాళ్ళకి ఇవ్వడం జరిగింది. మీ ప్లేస్లో గరికిన గౌరీ పేరు వినిపించడం వెనక కారణం ఏంటంటారు? తను మాజీ కార్పొరేటర్, 34వ వార్డు మాజీ కార్పొరేటర్. తర్వాత వాడబలిజ కమ్యూనిటీ, మా వార్డులో వాడబలిజ కమ్యూనిటీ ఉంది, మరి 14 వార్డుల్లోని వాడబలిజ కమ్యూనిటీకి టికెట్ ఇవ్వలేకపోయారు. దానివలన తను ఇక్కడ కమ్యూనిటీ ఎక్కువ ఉంది, మరి మాజీ కార్పొరేటర్ తనకి టికెట్ ఇస్తే బాగుంటుంది అని ఆ క్షణాల్లో కొంచెం అది నా నుంచి నా చేజారి ఆవిడకి సర్వే చేసుకుని మళ్ళీ మీ దాకా ఎందుకు వచ్చిందంటారు? సర్వే అంటే మొదటి నుంచి కూడా అంటే రెండు సర్వేల్లో ఏది ప్రాధాన్యత అంటారు? అంటే మొదటి నుంచి కూడా మేము పార్టీకి పనిచేస్తామండి, ఎందుకంటే నా హస్బెండ్ జెండా పాతారని మీకు చెప్పాను నేను. తర్వాత 2014 ఎలక్షన్లో టీడీపీ గవర్నమెంట్కి, టీడీపీ ఇక్కడ టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ గారికి 25,000 మెజార్టీ వచ్చే టైంలో కూడా మా వార్డులో 600 మెజార్టీ చూపించారు మా హస్బెండ్. అలాగే 2019 ఎలక్షన్లో కూడా నా హయాంలో కూడా మెజార్టీ ఇవ్వడం జరిగింది. సో దానివలన ఏంటంటే మేము ప్రజలకు బాగా మా జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు తీసుకెళ్ళడం, మేము కూడా ప్రజలకు బాగా దగ్గర అవ్వడం వలన మరి ప్రజా తీర్పు, ఎందుకంటే మేమైతే బాగుంటుంది అనుకున్నాం. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత వాలంటీర్ వ్యవస్థ పెట్టి ప్రజల్లోకి వాలంటీర్ ద్వారా మాకు కూడా చాలా అవకాశం దొరికింది. ప్రజలందరికీ డోర్ టు డోర్ వెళ్ళి వాళ్ళు సర్వీస్ చేస్తున్నారు. సో ఇవన్నీ కూడా మేము తీసుకెళ్ళడం జరిగింది ప్రజల్లోకి. వార్డులో జెండా పాతింది మీరు అంటారు, మీరు ఆ వైసీపీలో టికెట్ రానప్పుడు ఇండిపెండెంట్గా ప్రచారంలోకి వెళ్తున్నప్పుడు జనం ఏమన్నారు? ఇండిపెండెంట్గా ప్రచారంలోకి వెళ్ళేటప్పుడు అంటే వైసీపీ అంటే నేను, నాకు పార్టీ మీద అభిమానం, నాకు న్యాయం జరుగుద్దనే నమ్మకం ఉందండి. అంటే కరోనా రావడం ఒక నాకు అది ఇది అదృష్టం అనుకుంటాను, ఎందుకంటే నాకు ఇంకా ఎక్కడో ఒక ఆశ. కరోనాని మీరు అదృష్టంగా భావిస్తారా? నా వరకు అయితే ఇది అదృష్టం, దురదృష్టం అంటారా? అంటే అలా అని కాదు, అంటే కరోనా వలన నేను ఇంకా కొంచెం ప్రజలకు దగ్గర అవడం జరిగింది. మరి నేను ఇండిపెండెంట్గా వెళ్ళాను, మళ్ళీ ఏమన్నా మళ్ళీ ఎలక్షన్ జరిగితే టికెట్ మారుద్దేమో అనే ఆశ ఉండేది. వైఎస్ఆర్ సిపిఐ అన్న జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా న్యాయం చేస్తారనే నమ్మకం నాకైతే ఉండేది. ఇంకా ఏదైతే అయ్యింది ఇండిపెండెంట్గా వెళ్ళినా మళ్ళీ నేను జగన్మోహన్ రెడ్డి గారు. కరోనా వచ్చినప్పుడే సేవా కార్యక్రమాలు చేయాలి అంతకుముందు ఎందుకు అనిపించలేదు మీకు? ముందు కూడా చేసామండి, కరోనా ముందు కూడా చేసాం. కరోనా అంటే నేను మీకు చెప్పాను కదా, మా హస్బెండ్ ఏవైతే సేవలు చేశారో, ఎవరైనా చనిపోతే ఏమైనా డబ్బులు ఇవ్వడం పేదవాళ్ళకి, అవన్నీ చేశారో, అవన్నీ కంటిన్యూ చేశారు. బట్ కరోనా వచ్చిన తర్వాత ఇంకా కరోనా కూడా మేము భయపడకుండా ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏదైనా పనులకు వెళ్లకుండా ఉండడం వల్ల కొంత మేము సర్వీస్ చేయడం జరిగింది. సో అది అంటే ఇప్పుడు నాకు టికెట్ ఇప్పుడు నాకు లభించింది కాబట్టి కరోనా నా అదృష్టం అనుకున్నాను, ఎందుకంటే పార్టీ మళ్ళీ నాకు సర్వేలో చూసి నాకు టికెట్ సేవ చేసే అదృష్టాన్ని కల్పించినందుకు అదృష్టం అని భావిస్తున్నారా కరోనా టైం? అంటే సేవ అనేది మేము ఎప్పుడు చేస్తూనే ఉన్నామండి. కరోనా వల్ల ఇంకా కొంచెం ఎక్కువ రెగ్యులర్గా డోర్ టు డోర్ వెళ్ళి ప్రజల కష్ట సుఖాలు తెలుసుకొని మేము వాళ్ళకి ఏమైనా వాళ్ళు మినిమం నీడ్స్ ఏమైనా ఉంటే అలాంటివన్నీ మేము ఇవ్వడం జరిగింది. సో ఇంకా దగ్గర అవడం జరిగింది. ఇండిపెండెంట్గా నెగ్గితే ఏ పార్టీలోకి వద్దాం అనుకున్నారు? ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీలోకే వద్దాం అనుకున్నానండి, ఎందుకంటే నాకు నేను వాసుపల్లి గణేష్ కుమార్ గారు మాకు టీడీపీ నుండి గెలిచిన ఎమ్మెల్యే గారండి. నాకు ఎప్పుడైతే టికెట్ రాలేదో ఆయన నాకు టికెట్ ఆఫర్ చేశారండి టీడీపీ తరపు నుంచి, మీరు ఇది అది టికెట్ రాలేదు కదా మీరే రమ్మని. కానీ మా కార్యకర్తలంతా కూడా టికెట్ ఇచ్చిన గరికిన గౌరీ వెంట ఎవరు వెళ్ళలేదండి. నేను మొదటి నుంచి మీకు చెప్తానే ఉన్నాను, వాళ్ళంతా నా కుటుంబ సభ్యుల్లాగా మాతోనే ఉన్నారని, నేను ఇండిపెండెంట్గా అయినా నాతోనే ఉన్నారండి.
సో అప్పుడు మాకేమనిపించిందంటే వేరే పార్టీకి వెళ్లకుండా మాకు జగన్మోహన్ రెడ్డి గారంటే అభిమానం, జగన్మోహన్ రెడ్డి గారంటే మా కార్యకర్తలకు పిచ్చి. సో ఈ మేము వేరే పార్టీకి వెళ్లకుండా ఇండిపెండెంట్గా గెలిచి గెలుస్తామనే నమ్మకం మాకుంది. గెలిచి మళ్ళీ మేము వైసీపీ పార్టీలోకి వెళ్ళాలని అనిపించి ఇండిపెండెంట్గా వెళ్ళడం జరిగిందండి. టీడీపీ ఆహ్వానాన్ని ఆ సమయంలో ఎందుకు తిరస్కరించాల్సి వచ్చింది? జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం అండి. గెలుస్తాం ఎందుకంటే జెండా పాతింది మా హస్బెండ్ మేము 2011 నుంచి మేము వార్డులో సర్వీస్ చేస్తున్నాం. 2016 మా హస్బెండ్ మరి దూరమైన తర్వాత నేను కూడా సర్వీస్ చేస్తున్నాను. మా సర్వీస్ ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు మేము తీసుకెళ్ళాం, జనాల్లోకి ఎక్కువగా మేమే వెళ్ళేవాళ్ళం. సో మాకు ఇండిపెండెంట్గా అయినా గెలుస్తామనే నమ్మకం ఉంది. గెలిచి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికే వెళ్ళాలి అనే ఆశతో తిరస్కరించడం జరిగిందండి. ఎలక్షన్ సమయంలో ఆమె గృహిణి, రాజకీయం ఆమె ఏమి తెలుసు అని ప్రశ్నించారంటే దాని గురించి మీరు ఏం చెప్పారు సమాధానం? రాజకీయం తెలుసు అని నన్ను ప్రశ్నించలేదండి. ఎందుకంటే నేను గృహిణిగా ఉన్నా, నేను కూడా చదువుకున్నాను, నేను వర్క్ అనేది ఎలా చేశాను, కార్యకర్తలు అంటే నా హస్బెండ్ సంపాదించిన నా కార్యకర్తలు నా కుటుంబాన్ని అలాగే నడిపించుకొచ్చాను. సో ఆ విధంగా నేను రాజకీయం చేశాను అని నాయకులకైతే తెలుసు. మరి వాసుపల్లి గణేష్ కుమార్ గారికి ఇక్కడ నేను ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. ఎందుకంటే నా శ్రమ ఆయనకు తెలుసు కాబట్టి ఆయన టీడీపీలో ఉండగా నన్ను ఆహ్వానించారు. తర్వాత మరి ఆయన వైసీపీలోకి వచ్చారు. వచ్చిన తర్వాత ఆయన విజయసాయిరెడ్డి గారికి చెప్పడం జరిగిందండి, సర్వేలు పెడితే ఆవిడే గెలుస్తారని తెలుస్తుంది, మరి ఆవిడకి భగవంతుడు అన్యాయం చేశాడు, మన పార్టీ అన్యాయం చేయకూడదు అని చెప్పి మీరు చెప్పడం జరిగింది. దాంతో సాయిరెడ్డి గారు కూడా మళ్ళీ సర్వేలు పెట్టించి సర్వేలో మనకి 80% గెలుస్తారనే వాళ్ళకి సర్వే వచ్చిన తర్వాత మళ్ళీ నన్ను పిలిచి టికెట్ ఇవ్వడం జరిగిందండి. మరి మీ ఛానల్ తరఫున వాసుపల్లి గణేష్ కుమార్ గారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీ విజయం వెనుక ఉన్న సూత్రధారులు ఎవరు? నా విజయం వెనుక అంటే ఇంట్లో నాకు సపోర్ట్ ఇచ్చింది నా తల్లిదండ్రి, నేను ఇంతకుముందు మీకు చెప్పాను, అలాగే నా కార్యకర్తలు అండి. అంటే పార్టీ టికెట్ ఇచ్చిన వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు అంటే వాళ్ళకి పిచ్చి, అయినా సరే మనం మిమ్మల్ని గెలిపించి మళ్ళీ మనం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకు బస్సు ఎక్కి వెళ్ళిపోదాము అమ్మ, కానీ మేమైతే ఇంకెవరి దగ్గరికి వెళ్ళాం అని చెప్పి వాళ్ళు అలాగా నాకు సహకరించారండి. సో అలాగే ప్రజలు కూడా అంటే ఇంచుమించు మేము 10 ఏళ్ళు సర్వీస్ చేసాం, ప్రజలు కూడా వాళ్ళకు కూడా నేను అంటే ప్రచారం వెళ్ళేటప్పుడు నేను చెప్పేదాన్ని, నేను ఇండిపెండెంట్గా వెళ్ళినా మనం అంతా జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు, మనం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి నేను వెళ్తాను, కానీ గుర్తు అనేది వస్తుంది నాకు ఇండిపెండెంట్గానే మీరు గెలిపించండి మళ్ళీ మనం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళిపోదాం అని చెప్పి చెప్పడం జరిగింది. 2014 టీడీపీ హయాంలో కూడా ఈ వార్డు విజయకేతనం ఎగరేసింది. అదే సింపతితో ఖచ్చితంగా నేను నిలబడతాను అనే ఉద్దేశంతోనే పోటీ చేయాలనుకున్నారా మీరు, లేదంటే ఏదైనా సింపతితో ఓట్లు పడతాయని భావించారా, కార్యక్రమాలను సేవా కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకుని ఓట్లు వేస్తారని భావించారా? సేవా కార్యక్రమాలు ఉంది, రాము గారి మీద అభిమానం అంటే ఒక ప్లాట్ఫామ్ వేశారు ఆయన, అది చాలా స్ట్రాంగ్ ప్లాట్ఫామ్ అది. సో ప్రజలకి ఆయన చెప్పాను కదా ఆయన చేసిన సర్వీస్, ఆయనంత కాకపోయినా ప్రజలకు రెగ్యులర్గా వెళ్ళడం, వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకోవడం, వాళ్ళతో మమేకవడం, అంటే మా వార్డ్ అండి బాగా స్లమ్ అండి, రెక్కాడితే కానీ డొక్కాడితే చాలా వరకు చాలా ఫ్యామిలీస్. సో అలాంటి దగ్గరే మనకి సేవ చేసే భాగ్యం కలుగుతుంది. అన్నీ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్తే మనకి ఎవరు పట్టించుకోరు, కానీ నా వార్డు ప్రజలు అలా ఆ ఏరియా వెళ్ళేటప్పటికి లేదు నేను కూడా సర్వీస్ చేస్తే నా బాధను మర్చిపోతానని ప్రజల్ని అక్కును చేర్చుకోవడం జరిగింది. తర్వాత వాళ్ళ ఏదైనా కష్టంలో ఉంటే నేను వెళ్ళడం జరిగింది. సో ఆ విధంగా ప్రజలు నన్ను ఆదరించారు, కార్యకర్తలు నన్ను విడిచిపెట్టలేదు, ఆ ధైర్యంతోనే ఇండిపెండెంట్గా వేస్ అయినా మరి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళిపోవచ్చు అనే గట్టి నమ్మకంతో ఆ రోజుల్లో ఇండిపెండెంట్గా నేను సిద్ధమయ్యానండి. మీ 34వ వార్డులో ప్రధాన సమస్యలు ఏంటి? మాకు ప్రధాన సమస్య అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అండి. డ్రైనేజ్ సిస్టమ్ అస్సలు బాగాలేదు, చాలా ఇబ్బంది పడుతున్నారు. రీసెంట్గా అయితే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వాటర్ డ్రింకింగ్ వాటర్లో కలిసిపోతుంది, అది ఒక సమస్య. ఆల్రెడీ నేను ఇది అధికారుల దృష్టిలో తీసుకెళ్ళాను,
అలాగే మాకు కళ్యాణ మండపం కూడా ఒకటి ఉంది. కళ్యాణ మండపం దానికి కూడా నా హయాంలో అది శిథిలావస్థలో ఉంది. నా హయాంలో అది కట్టించి జీవీఎంసీ తరఫున కట్టించి జీవీఎంసీ అండర్లోనే అది నడిపించాలన్న ఆశ ఉంది. అది కూడా విజయసాయిరెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. తప్పకుండా ఆయన అది నెరవేరుస్తానని చెప్పారు. అలాగే కమ్యూనిటీ హాల్ తర్వాత అక్కడ ఏంటంటే కరెంట్ వైర్స్ కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవన్నీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్, బట్ మేజర్ ప్రాబ్లమ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అండి. అది చాలా రాంగ్ చేశారు. సో మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయాలని నా ఆశ. అది రీకన్స్ట్రక్ట్ చేయగలిగితే నేను సక్సెస్ అయినట్టేనండి. మీ ప్రణాళిక ఎలా ఉండబోతుందంటారు ఆ విషయంలో? నేను అది ఆల్రెడీ మొన్న మేయర్ గారికి బొకే ఇచ్చేటప్పుడే నేను అది చెప్పడం జరిగింది. మేడం, మాకు పెద్ద సమస్య ఉంది, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అసలు వ్యవస్థ బాగాలేదు, సో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు అంటే తప్పకుండానమ్మా అది కౌన్సిల్లో పెడదాం, నేను మీకు ఎట్టి పరిస్థితుల్లో మీకు నేను సహకరిస్తానని ఆయన ఆమె కూడా చెప్పడం జరిగింది. పార్టీలో మంచి పేరుంది, విజయం కూడా సాధించారు, మీ పేరు మేయర్ లిస్టులో కూడా ఉంది, కానీ తొలగించడం జరిగింది అంటారు, ఎంతవరకు నిజం అది? తొలగించడం జరిగింది అంటే మేయర్ లిస్టులో ఉంది అనేది నేను విన్నాను, బట్ నేను అంత ఎక్స్పెక్ట్ చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు ఎవరికి ఇవ్వాలి అనేది, అంటే అది సో ఆవిడ అర్హులు అనుకున్నారేమో, ఆవిడకే ఇచ్చారు. సో ఏదైనా మహిళకి ఇచ్చారు, చాలా హ్యాపీ. గత ప్రభుత్వానికి ప్రస్తుత ప్రభుత్వానికి తేడా ఏంటంటారు మహిళా విభాగంలో ముఖ్యంగా? జగన్మోహన్ రెడ్డి గారు మహిళా పక్షపాతం అండి. అది మీరు అంటే ఇప్పుడు మేయర్ మొత్తం 11 మున్సిపాలిటీస్ ఉంటే అందులో 7 మహిళలుగా ఇచ్చారు. మహిళలు ప్రతిదీ కూడా ఒక అమ్మఒడి కానీ, చేయూత, తర్వాత డ్వాక్రా రుణమాఫీ, విద్యా దీవెన, వసతి దీవెన, ఇన్ని మంచి కార్యక్రమాలు ప్రతిదీ కూడా మహిళలకే, ఆయన చేస్తున్నది మహిళలకే. మరి మహిళా పక్షపాతి, మహిళలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు అయిపోయారు. సో డిప్యూటీ మేయర్గా అవకాశం మీకు వస్తుందని భావించారు? అసలు మీ పేరు కూడా వినిపించింది అంటున్నారు జనంలో. సౌత్ నియోజకవర్గంలో, దక్షిణ నియోజకవర్గంలో మరి హయ్యెస్ట్ మెజార్టీ నాదేనండి, 2618 మెజార్టీ వచ్చింది. సో అంటే నేనైతే అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇంత వచ్చింది కదా తప్పకుండా నాకు అవకాశం ఇస్తారని నేను భావిస్తున్నాను. అది అంతా జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం ఎలా అయితే దానికి మేము అది యాక్సెప్ట్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. సచివాలయ వ్యవస్థ, వాలంటరీ వ్యవస్థపై ప్రజల యొక్క తీరుతనలు ఎలా ఉంటాయి? గ్రామ స్వరాజ్యం వచ్చిందని అనుకుంటున్నారండి ప్రజలు. ఇంతకుముందు ఒక ఏదైనా ఒక బర్త్ సర్టిఫికేట్ చేయించుకోవాలన్నా, డెత్ సర్టిఫికేట్ చేయించుకోవాలన్నా ఆఫీసుల చుట్టూ తిరగడం, తర్వాత ఏ విషయమైనా ఒక పెన్షన్ రావాలంటే 10 ఎవరో కార్యకర్తను పట్టుకోవడం, వాళ్ళకేవో సమర్పించుకోవడం, ఇవన్నీ జరిగేవి. ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ ఎంత అంటే ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారండి. సచివాలయ వ్యవస్థ వాళ్ళందరూ కూడా డెడికేటెడ్గా పనిచేస్తున్నారు. ప్రతి డోర్ టు డోర్ వెళ్ళి ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళన్నీ చేయడం వల్ల ఈరోజు అందరూ చాలా హ్యాపీగా ఉన్నారండి. గాంధీ గారి కలగన్న గ్రామ స్వరాజ్యం మా జగన్మోహన్ రెడ్డి గారి వల్లనే సాధ్యమైందండి. రాజకీయ పరంగా మీ ఇంట్లో ఎటువంటిగా సపోర్ట్ ఇస్తున్నారు? రాజకీయ పరంగా సపోర్ట్ అంటే బయట నుండే సపోర్ట్ అండి. మాది రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం కాదు. మా నాన్నగారు రైల్వే ఎంప్లాయ్, తర్వాత సిస్టర్స్ అంతా ఎడ్యుకేటెడ్ జాబ్స్, తప్ప మాకు రాజకీయంతో సంబంధం లేదు. కేవలం రాము గారు ఈ రాజకీయ అరంగేటం చేయడం వలన ఆయన తర్వాత నేను రావడం జరిగింది. అయితే నాకు సపోర్ట్ అంటే రాజకీయ పరంగా సపోర్ట్ కాకపోయినా నాకు ఇండైరెక్ట్లీ ఫ్యామిలీ సపోర్ట్ వల్లే నేను ఈరోజు ఈ స్థితిలో ఉన్నానండి. విజయసాయిరెడ్డి గారు మీకు ఏ విధమైన ప్రాముఖ్యత ఇచ్చారు? విజయసాయిరెడ్డి గారు ప్రాముఖ్యత అంటే ఆయనకు అంటే టిక్కెట్ ఇవ్వలేకపోయారు ఆయన, కొన్ని కారణాల వల్ల ఆయన ఇవ్వలేకపోయారు. కానీ ఆయన ఎప్పుడు నన్ను చూసినా ఈవిడికి టికెట్ ఇవ్వలేదు అనే భావం ఆయన మొహంలో కనిపించేదండి. నాకు చాలా అభిమానంతో చూసేవారండి. అంటే నాకు రాజకీయాల్లో కొత్తగా వచ్చినా సరే మా వైఎస్ఆర్ పార్టీలో
విజయసాయిరెడ్డి గారు కానీ, మరి కోలా గురువులు గారు నేను వచ్చేటప్పుడు ఉన్నారు, కోలా గురువులు గారు కానీ, జాన్ వెస్లీ గారు కానీ, డాక్టర్ రమణమూర్తి గారు, అలాగే ద్రోణంరా శ్రీనివాస్ గారు, అంటే రాజకీయంలో వస్తే నాకు ఒక భయం ఉండేది నాయకులతో ఎలా ఉండాలని. కానీ ప్రతి ఒక్కరు కూడా నన్ను ఒక సోదరుగా భావించి వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యురాలుగా నన్ను చూసేవారండి. దానికి వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా విజయసాయిరెడ్డి గారు అయితే ఇంకా ఆయనకి ప్రత్యేకించి ఆయన నన్ను గుర్తించి టికెట్ మళ్ళీ నాకు ఇచ్చినందుకు ఆయన కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఉంటారండి. ఎప్పుడు చూసినా నన్ను నేను నాకు టికెట్ ఇవ్వలేదనే బాధ ఆయన కళ్ళల్లో నాకు అనిపించేది. కానీ టికెట్ ఇచ్చిన తర్వాత ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఆయనకి నేను ఎప్పుడు కూడా రుణపడి ఉంటానండి. ఆయనకు ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. రాము గారిని చూసి ఓటేశారా, మిమ్మల్ని చూసి ఓటేశారా, జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఓటేశారా, సంక్షేమ పథకాలను చూసి ఓటేశారా? నేను ఇండిపెండెంట్గా వెళ్ళేటప్పుడు రాము గారు చేసిన సేవ, రాము గారి ఆశయం నాకు ఒక అవకాశం ఇవ్వండి నేను అడిగానండి. నేను ఇండిపెండెంట్గా వెళ్తున్నాను కానీ, అంటే ఇప్పుడు నాకు వచ్చిన మెజారిటీ, ఇంత మెజారిటీ రాకపోయి ఉండేదేమో, ఇంత మెజారిటీ వచ్చిందంటే మరి అది జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలు, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న అభివృద్ధి, మరి మహిళలకి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న ఇంపార్టెన్స్, అలాగే విద్య నాడు నేడు అనే కార్యక్రమం పెట్టి స్కూల్స్ అన్నీ డెవలప్ చేసి ఇవన్నీ కార్యక్రమాలు కూడా, ప్రత్యేకించి సంక్షేమ పథకాలు అన్నీ కూడా నా ఈ మెజారిటీ కారణం. మా ఇండివిజువల్ది కొంత పర్సెంట్ అయితే సంక్షేమ పథకాలు అనేవి చాలా ఎక్కువ, జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో నాకు ఇంత మెజారిటీ వచ్చిందండి. దిశ చట్టంపై మీ వివరణ ఏంటి? దిశ చట్టం వలన ఈరోజు అమ్మాయిలు దిశ యాప్ డౌన్లోడ్ చేసుకొని ధైర్యంగా ఎక్కడికైనా వెళ్ళగలుగుతున్నారండి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత, ఈ దిశ చట్టం ఏర్పాటు చేసిన తర్వాత మనం అందరం చూస్తూనే ఉన్నాం, మహిళల మీద అత్యాచారాలు జరగడం కానీ, మహిళను వేధించడం కానీ తగ్గింది. సో ఏదైనా ఎవరికైనా ఆపదలో ఉన్నామంటే నిమిషంలో వచ్చి మహిళా పోలీసులు రావడం జరుగుతుంది. సో దీనికి జగన్మోహన్ రెడ్డి గారికి, ప్రతి మహిళ కూడా రుణపడి ఉంటారండి. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ విషయంలో మీ యొక్క సమ్మతి ఏ విధంగా ఉండబోతుంది? మేమైతే ప్రైవేటీకరణకి మేము వ్యతిరేకిస్తున్నాం, నాయకుడు కూడా వ్యతిరేకిస్తున్నారండి. మరి మేమైతే అది ప్రైవేటీకరణ చేయకూడదనే అనుకుంటున్నాం. మరి దానికి మా తరఫు నుంచి మేమంతా విశాఖపట్నం ప్రజలు ప్రైవేటీకరణ వద్దు అనుకుంటున్నాం అండి. ప్రైవేటీకరణ జరిగితే కేంద్ర ప్రభుత్వం పరిస్థితి విశాఖలో ఎలా ఉండబోతుంది? ప్రైవేటీకరణ జరిగితే ఎలా ఉండబోతుంది అంటే, మేము వ్యతిరేకిస్తున్నాం కాబట్టి వ్యతిరేకతగానే ఉంటుందండి. మేము వ్యతిరేకిస్తున్నాం, మా పార్టీ వ్యతిరేకిస్తుంది, ప్రజలు వ్యతిరేకిస్తున్నారు, ఎంప్లాయీస్ వ్యతిరేకిస్తున్నారు, కాబట్టి మరి కేంద్రం మీద వ్యతిరేకత ఉంటుందండి. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో విశాఖ ఎంతవరకు అభివృద్ధి చెందింది? జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధాని చేస్తానడం చాలా సంతోషం అండి. ప్రజలందరూ కూడా ఇదే కోరుతున్నారు. ఇప్పుడు డెవలప్మెంట్ అంటే రీసెంట్గా మెట్రో వేస్తామని చెప్పారు, బీచ్ కారిడారు, తర్వాత ఫ్లైఓవర్స్. నిన్ననే మాకు సృజన గారు చెప్పడం జరిగింది, ఒక 4 ఫ్లైఓవర్స్ శాంక్షన్ చేస్తున్నామని. సో అభివృద్ధి అయితే చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది, ఆల్రెడీ స్టార్ట్ అయింది, జరుగుతుంది అనుకుంటున్నాం. అంటే గత ప్రభుత్వంలో అయితే మాకు ఎక్కడా కూడా ఏ డెవలప్మెంట్ అభివృద్ధి అనేది మాకు కనిపించలేదండి. కానీ ఇంకా వస్తున్న రానున్న 2.5 సంవత్సరాల్లో విశాఖ రూపురేఖలు పూర్తిగా మారిపోతాయని మేమైతే అనుకుంటున్నామండి. మాకు జగన్మోహన్ రెడ్డి గారి మీద పూర్తి నమ్మకం ఉంది, ఆయన అనుకున్నది సాధిస్తారు, విశాఖపట్నం పరిపాలన రాజధాని చేస్తారండి. 3 రాజధానుల విషయంలో విశాఖ నగరం ఏమనుకుంటుంది? విశాఖ ప్రజలు ఒక రాజధాని అంటే, ఇప్పటి వరకు విశాఖపట్నంలో చదువుకున్న స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే ఎక్కడికో వెళ్ళి జాబ్స్ చేయడం, ఇవన్నీ కూడా ఎవరో బెంగళూరు వెళ్ళాలి, హైదరాబాద్ వెళ్ళాలి, చెన్నై వెళ్ళాలి అని ఉండేదండి. మా విశాఖపట్నం కూడా రాజధాని అయితే, ఇక్కడ కూడా చాలా కంపెనీస్ వస్తే, విశాఖపట్నం విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా మంచి మంచి అవకాశాలు వస్తాయని భావిస్తున్నాం. మేమందరం కూడా, విశాఖ ప్రజలు అందరూ కూడా విశాఖపట్నం రాజధాని కావాలని మనస్ఫూర్తిగా మేమంతా కోరుకుంటున్నాం అండి. ఎన్నో విశాఖ గురించి ముఖ్యమైన విషయాలు మా 19 న్యూస్ తెలిపినందుకు ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ సార్.